అన్న 2008లో 2009లో కూడా నువ్వు మేము చిన్న పిల్లలు అన్న అయ్యి మీ పిల్లలు మీకు తెలియదురా మీరు ఊరుకోండి రా అన్నారు మా పెద్దలు 2014కి మేము చిన్న పిల్లలు ఇంక ఎప్పుడన్నా మేము పెద్దోళ్ళం ఏది మాకు కూడా 30 ఏళ్ళు వస్తున్నాయి 10 ఏళ్ళు వస్తున్నాయి ఎప్పుడన్నా మేము పెద్దోళ్ళం ఏది అంటే మనకి ఎదిగిన నాయకులు కొత్త తరాన్ని మనకు తీసుకురాకపోతే ఇంకా ఆ కులం ఎక్కడ ఎదుగుద్ది తల్లి తండ్రులు కావాలనే మీకలను సాకారం చేసుకోండి ఓఎస్ఎస్ ఫర్టిలిటీ తో సంతాన సాఫల్య చికిత్సలలో విశ్వసనీయమైన నిపుణులు అపాయింట్మెంట్స్ కొరకు సంప్రదించండి 9015245245 ఆంధ్రప్రదేశ్ లో కాపు కులం చుట్టూ రాజకీయాలు బలంగా తిరుగుతున్నాయి కాపు ఓటు బ్యాంక్ రాజకీయంలో భాగంగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదలుకొని ప్రతిపక్షం తెలుగుదేశంతో పాటు జనసేన పార్టీకి చెందిన నాయకులు సైతం కాపు రాజకీయంపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టారు కాపు కులాన్ని నిలువున మోసం చేసింది మీరంటే మీరంటూ తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు విమర్శలు చేసుకుంటూ ఉండగా అధికారంలోకి వస్తే కాపులు కాపు ఉపకులాలు తెగలకు చెందిన జాతులకు న్యాయం చేస్తామంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో ప్రకటించారు మీరు కూడా ఒకసారి కూర్చొని మీరు చాయ్ పే చర్చలాగా ఏదైనా కూర్చొని ఒక చాయ్ భేటీలు లేదంటే ఆత్మీయ విందులు ఏదో కూర్చోబెట్టి మీరు మాట్లాడుకొని ఎక్కడ నష్టపోతున్నాం విడిపోతున్నాం అనేది అందరూ కూడా ఒక అధ్యయనం ఒక పరస్పర అవగాహన అయితే ఖచ్చితంగా కావాలి నేనేం చేయగలను పార్టీ తరపున అంటే నేను ఖచ్చితంగా డీప్లీ కమిటెడ్ ఫర్ బీసీ వెల్ఫేర్ మీరు అది నమ్మాలి లేదంటే నేను ఇంత వెనకేసుకురాను నాకున్న ఓకే నాకు అవసరం ఏంటి ఇవన్నీ మాట్లాడితే చాలామంది మాట్లాడారు ఇప్పుడు దాకా ఉదాహరణకి పెద్దలు రామ్ మనోహర్ లోహియా గారి గురించి సత్యనారాయణ గారికి బాగా అవగాహన ఉంటుంది రామ్ మనోహర్ లోహియా గారు ఆయన వైశ్య కులానికి చెందిన ఉత్తరప్రదేశ్ బీహార్ కులానికి బీహార్ చెందిన బనియా కులస్సులు అయినప్పటికీ అగ్ర కులస్సులు అయినప్పటికీ కూడా ఆయన తపన పడిందల్లా ఈ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న దేశంలో అత్యధికంగా ఉన్న బీసీల గురించి తపన పడ్డారు ఆయన సో నేను వారి స్ఫూర్తి వారి సోషలిస్టిక్ భావాల్లో అడుగుజాడలు నడిచేవాళ్ళం అందుకని ఖచ్చితంగా మేము కోరుకుంటుంది అత్యధిక శాతం ఉన్న బీసీ కులాలు ఖచ్చితంగా అధికారానికి చేరువుగా వెళ్ళాలి మరింత ఎక్కడ ఉందంటే మీరు 33% 24 తగ్గించి నలుగురికి రాజ్య నామినేటెడ్ పోస్టులు ఇస్తే చాలా అద్భుతంగా ఉంటుంది అని ఎవరు కాదనరు కానీ నలుగురిని చూపించి ఇందా పెద్దలు చెప్తున్నారు ఇన్ని వేల మంది నష్టపోయారు మీ పేరు వెంకటకృష్ణ గారు గెలిచారు వెంకటకృష్ణ గారు పంచాయతీ గెలిస్తే మీ సెట్టిపల్లి సమూహమే కదా సెట్టిపల్లి కులాల నుంచి గెలిస్తే మరి మీకు వారికి నిధులు ఇవ్వకపోతే ప్రయోజనం ఏముంది సో ఒకటి నిధులు రావటం దాంతోపాటు ఎక్కువ 16,000 మంది నష్టపోయారు ఈ రోజున ముఖ్యంగా బీసీ కులాలకు సంబంధించి అత్యధికులైన గౌడ కులస్తులు ఎక్కువ నష్టపోయారు దీంట్లో అంటే దాదాపు ఇంతమంది నష్టపోవటం నలుగురు గెలిచినట్టుగా కనిపిస్తుంది కానీ నలుగురు గెలిస్తే సరిపోదు కొన్ని వేల మంది సమూహం ముఖ్యంగా పంచాయతీల్లో లోకల్ గవర్నెన్స్లో అయితే ఇప్పుడు ఇదే హాట్ టాపిక్గా మారింది కాపులను మోసం చేశారంటూ వైఎస్ఆర్సీపీని టార్గెట్గా చేసుకుని జనసేన రాజకీయం మొదలు పెట్టడంతో అధికార పక్షం కూడా అంతే దూకుడుగా కౌంటర్ ఇస్తోంది కాపు కులాలకు సంక్షేమాన్ని పరిచయం చేసింది వైసీపీనేనని అధికార పక్షం వ్యాఖ్యానిస్తోంది కాపు కులాన్ని తాకట్టు పెట్టేందుకే జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగానే పవన్ చంద్రబాబుకు మద్దతిస్తున్నారంటూ ఇప్పటికే వైసీపీ ఎదురుదాడి చేపట్టింది మరోవైపు కాపు సంక్షేమ సేనలో ఉంటున్న నాయకులు అందులో నుంచి బయటకు వస్తున్నారు సీఎం జగన్ కాపులకు అందించిన సంక్షేమం గతంలో ఎన్నడూ ఎవరూ చేయలేదంటూ కాపు సంక్షేమ సేన రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేసి బయటకు వచ్చిన శ్రీకాంత్ అంటున్నారు ఒక ఆయన అంటాడు ఒక పార్టీ అధ్యక్షుడు గొడ్డతీసి కొడతానంటాడు మా ప్రభుత్వం వస్తే ఇంట్లోకి వెళ్ళి బయటికి లాక్కొచ్చి కొడతామంటారు ఏంటి మీరు మాట్లాడే భాష ఏంటి అసలు మీరు ఒక పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు మీకు అసలు ఒక మేనిఫెస్టో ఉందా మీరు అసలు ఎక్కడ పోటీ చేస్తారని చెప్పి మేము పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం ఒకసారేమో ముఖ్యమంత్రి ఇస్తే స్వీకరిస్తా అంటారు మీకు ముఖ్యమంత్రి పదవి అనేది ఎలా వస్తుంది 175 నియోజకవర్గాల్లో మీరు పోటీ చేస్తే మ్యాజిక్ ఫిగర్ అనేది ఒక 88 సీట్లు అనేది మీరు గెలుచుకుంటే అప్పుడు మీరు ముఖ్యమంత్రి అవుతారు ఒకసారేమో నేను ఎమ్మెల్యే అయ్యి అసెంబ్లీలో అడుగు పెడతా అంటారు ఒకసారేమో నన్ను ముఖ్యమంత్రి చేయండి అంటారు మళ్ళీ మీరు సపోర్ట్ చేసేది టీడీపీకి సపోర్ట్ చేస్తారా అసలు మీరు బీజేపీతో ఉంటారా అనేది ఒక క్లారిటీ లేదు ఇప్పుడు దేనికి మీకు సపోర్ట్ చేయాలి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు సపోర్ట్ చేయకూడదు కాపులనే కాదు
కాపు ఎస్టీ ఎస్సీ బడుగు బలైన వర్గాలు మైనారిటీ సోదరులందరూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారని చెప్పడానికి చాలా గర్వంగా మేము ఫీల్ అవుతున్నాం. మరి సంక్షేమ పథకాలు చూసుకుంటే ప్రతి ఒక్క విద్యాదీవెన కానీ ఏ పథకం చూసుకున్నా ఆయన మేనిఫెస్టోలో పెట్టనివి కూడా ఈరోజున అమలు చేస్తా. ఇంత మంచి కార్యక్రమాలు చేస్తుంటే మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఏంటి ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రినే మీరు ఇలా మాట్లాడుతుంటే అది మీరు ఒక్కసారి మీకు మీరు ఒకసారి మీరు పరిశీలన చేసుకోండి మీరు ఏం మాట్లాడుతున్నారు అనేది. ఇదే సమయంలో వైసీపీకి అనుబంధంగా పనిచేస్తున్న కాపు నాయకులు వంగవీటి మోహన్ రంగాను తెర మీదకు తీసుకొచ్చారు. జూలై 4వ తేదీన వంగవీటి మోహన్ రంగ జయంతి కార్యక్రమాన్ని వైసీపీ అనుబంధంగా ఉన్న నాయకులంతా కలిసి నిర్వహిస్తున్నారు. వైసీపీలో కీలక నేతగా ఉన్న ఆకుల శ్రీనివాస్ కుమార్ నాయకత్వంలో వంగవీటి మోహన్ రంగ జయంతిని భారీగా ప్లాన్ చేశారు. కాపులంతా ఐక్యతతో ఉంటేనే రాజ్యాధికారం సాధ్యమవుతుందని, ఏ పార్టీలో ఉన్నా కాపులు తమను తాము గౌరవించుకోవడంతో పాటుగా ఇతర కులాలను సైతం గౌరవించాల్సిన అవసరం ఉందని కాపు నాయకులు అంటున్నారు. నేను చెప్పేది ఏంటంటే ఏ రాజకీయ పార్టీలో ఉన్నప్పటికి కూడా మరి ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకుంటూ సమాజంలో మన యొక్క సామాజిక వర్గానికి మంచి రావాలంటే మనం మంచిగా ఉండాలి, అందరిని గౌరవించాలి, అన్ని సామాజిక వర్గాలను గౌరవించాలి, ఎవరు ఏ పార్టీలో ఒకళ్ళు గౌరవించుకోవాలి. అలాగే నాకు ఇష్టమైన పార్టీ నేను వైఎస్ఆర్ పార్టీలో ఉంటా, ఎవరికి ఇష్టమైతే వాళ్ళు ఉంటారు, ఒకళ్ళు ఒకళ్ళు విమర్శలు చేసుకోకుండా సద్విమర్శలు చేసుకొని రాజకీయ పరంగా ఎదుర్కో మాట్లాడచ్చు కానీ వ్యక్తిగత విమర్శకు వెళ్లకుండా ఉండాలని కోరుకుంటూ వైఎస్ఆర్ పార్టీ కాపులకి అండగా దండగా ఉంటుందని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను.